హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఇవాళ వీడియోలో డిష్ వాషర్ని ఎలా లోడ్ చేయాలి అని చూపిస్తానండి డిష్ వాషర్కి కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయన్నమాట ఏవి ఏ ర్యాక్లో పెట్టాలి కొన్ని వచ్చేసి కింద ర్యాక్లో పెట్టాలి కొన్ని పై ర్యాక్లో పెట్టాలి అలానే కొన్ని రకాల మెటల్స్ అనేవి చక్కగా క్లీన్ అయిపోతాయి కొన్ని రకాల మెటల్స్ అనేవి కంప్లీట్లీ నో నో అన్నమాట అలానే ఎలా మనం డిషెస్ అన్ని లోపల సెట్ చేస్తే మనకి కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది డిషెస్ చక్కగా క్లీన్ అవుతాయి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు అన్నమాట మనం డిష్ వాషర్ కొనగానే ఓన్లీ ఒక హాఫ్ పార్టే కంప్లీట్ అయినట్లు బట్ దాన్ని రెగ్యులర్గా వాడడము కరెంట్ బిల్ మరీ ఎక్కువ రాకుండా చూసుకోవడం ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ స్టెప్స్ అన్నమాట మా డిష్ వాషర్ మీద డెడికేటెడ్ వీడియో చేశానండి మాది ఎంత అయింది ఏ బ్రాండ్ అండ్ నేను ఎప్పుడు తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒక వీడియో చేశాను అది లాస్ట్లో నేను లింక్ చేస్తాను ఈ వీడియో అయిపోగానే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుందన్నమాట ఈ రెండు వీడియో చూసిన తర్వాత అసలు మీ ఇంట్లో డిష్ వాషర్ లేకుండా కానీ తీసుకుంటే ఓకేనా కాదా ఈ ఐడియా కూడా మీకు వచ్చేస్తుంది అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి ఆబ్వియస్లీ మన ఛానల్లో ఏ వీడియో ఉన్నా కానీ కంపల్సరీ ప్రైసింగ్ అనేది నేను చెప్తానండి వితౌట్ ప్రైస్ అసలు ఆ వీడియోకి మీనింగే ఉండదు అన్నమాట ఎందుకంటే ప్రైస్ తెలుసుకోకుండా వస్తువు గురించి తెలుసుకొని ఏం చేస్తానని చెప్పండి సో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఒకటి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి ఇంకా డిష్ వాషర్ని లోడ్ చేద్దాం లోడింగ్ విషయానికి వస్తే చాలామంది ఏం చేస్తుంటారంటే ఎలాగో మనం డిష్ వాషర్ని నడిపిస్తున్నాం కదా అనేసి ఎక్కువ ఎక్కువ డిషెస్ వేసేస్తూ ఉంటారనమాట దానివల్ల అవి క్లీన్ అవ్వవు ప్లస్ మిషన్ మీద చాలా లోడ్ అనేది పడుతుంది దానివల్ల కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది దాని బదులు మనం ఎంత వేయాలో అంతే వేయాలన్నమాట మనం ఎయిదర్ హాఫ్ మాత్రమే నింపినా కానీ మనకి కరెంట్ బిల్ వేస్ట్ అవుతుంది అలా అని ఫుల్గా లోడ్ చేసినా కానీ కరెంట్ బిల్ వేస్ట్ అవుతుంది సో ప్లేట్స్ పెట్టేటప్పుడు మధ్యలో ఒక స్లాట్ ఇస్తారు అటు నుంచి ఇటు నుంచి ఇలా అరేంజ్ చేయాలన్నమాట ఇలా ప్రాపర్ వేలో అరేంజ్ చేయడం వల్ల మనకి కింద నుంచి ఎప్పుడైతే వాటర్ వస్తూ ఉంటాయో రన్నింగ్లో ఉన్నప్పుడు మొత్తం సర్ఫేసెస్ అన్నీ కూడా ఓపెన్గా ఉండడం వల్ల చక్కగా క్లీనింగ్ అనేది అవుతుంది సో మనం డిష్ వాషర్ ఇంత ఖర్చు పెట్టి తీసుకునేది క్లీనింగ్ పర్పస్లోనే అలాంటిది మనం అలా క్లీన్ చేసుకోకుండా లోడ్ చేసేసామంటే ఏది క్లీన్ అవ్వదు అలానే ఇడ్లీ ప్లేట్స్ పాల గిన్నెలు టీ గిన్నెలు ఇవన్నీ కూడా మొత్తం స్టిక్ అయిపోయి ఉంటాయి కదా అవి కంపల్సరీ కూడా మనం స్క్రబ్ చేసే వేయాలండి వేరేవైతే మనం స్క్రబ్ చేయకుండా పర్వాలేదు బేసిక్గా ఏంటంటే ఎంత జిడ్డు గిన్నె అయినా సరే వేసేయచ్చు బట్ డ్రైగా అయిపోయి ఫుడ్ అంతా అతుక్కొని ఉందంటే కంపల్సరీ దీన్ని క్లీన్ చేయాల్సిందే ఇంకా స్పూన్స్ అండ్ ఇలాంటి గంటెలు ఇవన్నీ కూడా ఇలా ఒక బాస్కెట్ ఇస్తారు అందులో మాత్రమే పెట్టాలి వేరే చోట నార్మల్గా బాస్కెట్లో వేసేస్తే ఎలా ఉంటుందంటే చాలా ప్రెషర్తో వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట లోపల సో అది ఒక్కోసారి కింద పడిపోతుంది అండ్ ఒకవేళ అది ప్లాస్టిక్ దయ్యి ఉంటే ఆ హీట్కి అది కాలిపోతుంది కూడాను సో అన్నీ కూడా ఈ స్లాట్లోనే వేయాలి అండ్ చాలామంది ఇంకొకటి కూడా అనుకుంటూ ఉంటారు ప్లాస్టిక్ అస్సలు వేయొద్దు డిష్ వాషర్లో అనేసి ప్లాస్టిక్ వేయొచ్చండి బట్ టాప్ ర్యాక్లో వేయాలి అది కూడా మంచి ప్లాస్టిక్ అయితేనే వేయాలన్నమాట సో కింద ర్యాక్ వచ్చేసి కాస్త హైట్ ఎక్కువ ఉంటుంది సో అందుకనే దాంట్లో మనం పెద్ద పెద్ద గిన్నెలు కానీ ఎత్తుగా ఉన్నవి ఏవైనా కానీ లైక్ కుక్కర్ కడాయి ఇవన్నీ కూడా కింద దాంట్లో మాత్రమే వేయాలి పై దాంట్లో వచ్చేసి హైట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న గిన్నెలు అండ్ ప్లాస్టిక్వి కప్స్ గ్లాసెస్ ఇవన్నీ కూడా పై దాంట్లో వేయొచ్చు అన్నమాట సో కింద దాంట్లో కూడా మీరు ప్లేట్స్ వేసుకోకుండా ఒకేసారి పెద్ద పెద్ద గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకోవచ్చు సో ఎవ్రీడే దానికి ఒక టైం అంటూ ఉండాలండి నేను వచ్చేసి ఎవ్రీడే 2 టైమ్స్ రన్ చేస్తాను అన్నమాట లంచ్ తర్వాత ఒకసారి డిన్నర్ తర్వాత ఒకసారి మరీ ఎక్కువగా లోడ్ చేయను ప్రాపర్గా కరెక్ట్గా పెడతాను అలానే డిష్ వాషర్లో మీరు ఏవి పెట్టినా కానీ ఇలా బోర్లించి వేయాలన్నమాట దానివల్ల కింద నుంచి ఎప్పుడైతే మనకి ప్రెషర్ ప్లస్ వాటర్ వస్తూ ఉంటాయో చాలా చక్కగా క్లీన్ అవుతాయి మీరు పైకి పెట్టారనుకోండి మొత్తం వాటర్ అన్ని అందులో కలెక్ట్ అవుతాయి క్లీన్ కూడా సరిగ్గా అవ్వదన్నమాట సో మీరు ఎలా అరేంజ్ చేసుకుంటారు అనేది మీ మీద ఆధారపడి ఉంది నీట్గా వీలైనన్ని ఎక్కువ నీట్గా పట్టేలాగా పెట్టుకోవచ్చు అన్నమాట మీరు రెగ్యులర్గా వాడుతున్నట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఏవి ఎక్కడ పెట్టచ్చు ఎలా పెట్టుకుంటే బాగా క్లీన్ అవుతుంది అనేసి నేనైతే పాల గిన్నెలు టీ గిన్నెలు పైన పెడతాను కూర గిన్నెలు అన్నం గిన్నెలు కింద పెడతాను ప్లేట్స్ కింద పెడతాను గ్లాసెస్ అండ్ కప్స్ పైన పెడతాను అనమాట అండ్ ఇక్కడ డిటర్జెంట్ స్లాట్లో ఇలా డిటర్జెంట్ వేసేసి డిష్ వాషర్ని ఆన్ చేసేయడమే డిటర్జెంట్ కూడా కంప్లీట్గా వేయాలి అంతేగాని మరీ ఎక్కువగా వేయొద్దు అలాగని మరీ తక్కువగా కూడా వేయొద్దండి సో కొన్ని డిష్ వాషర్స్కి హాఫ్ లోడ్ ఆప్షన్ ఉంటుందన్నమాట అలాంటప్పుడు హాఫ్ మాత్రమే డిటర్జెంట్ వేసుకొని హాఫ్ లోడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి
హాఫ్ లోడ్ డిషెస్ వేసేసి ఫుల్ లోడ్లో మనం వాష్ చేయడం వల్ల కరెంట్ వేస్ట్ కదా. సో నేనైతే ఫుల్గా లోడ్ చేసేసానండి. ఇలా నాకు ఎప్పుడూ కూడా ఫుల్ లోడ్ అని డిషెస్ ఉంటాయన్నమాట. నా రికమెండేషన్ ఏంటి అంటే హాఫ్ లోడ్ కంటే కూడా ఫుల్ లోడ్ వేసుకోవడమే బెటర్. ఒకవేళ మీకు డేలో ఒక్కసారే వేసే అలవాటు ఉంటే ఒకేసారి నైట్ పడుకునే ముందు ఇలా ఫుల్గా లోడ్ చేసి వేసుకుంటే అన్నీ కూడా క్లీన్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్స్ లేవు, అన్ని వెసల్స్ కూడా ఇలా ఓపెన్గా ఉన్నాయన్నమాట. సో వాటర్ ఫ్లో అనేది క్లియర్గా ఉంటుంది, డిషెస్ కూడా చాలా నీట్గా అవుతాయి. సో ఇంకా ఆ తర్వాత మనకి ఏదైతే సూట్ అవుతుందో సైకిల్ అది వేసుకోవచ్చు. మాకు వచ్చేసి ఇకోలో 1 hour 25 minutes సైకిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మా ఫ్యామిలీకి 1 hour 25 minutes పడుతుంది అండ్ వేడి వేడిగా డిషెస్ చాలా క్లీన్గా వస్తాయి అన్నమాట. అండ్ ఇంకా కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయండి, అవి రెగ్యులర్గా మనం ఫాలో అవ్వడం వల్ల డిష్ వాషర్ మనకి బాగా పనిచేస్తుంది, లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, అలానే మన మీద కూడా పని తగ్గుతుంది అన్నమాట. లైక్ ఇప్పుడు నా దగ్గర ఈ సింక్ నిండా అంట్లు ఉన్నాయి కదా, ఇమీడియట్గా నేను వేయకుండా ప్రతి దాంట్లోనూ వాటర్ పోసి పెట్టుకుంటున్నాను. ఇలా పోయడం వల్ల ఏంటి అంటే అతుక్కున్నవి ఏవైనా ఉంటే అవన్నీ లూజ్ అయిపోతాయి, తర్వాత రిన్స్ చేసి డిష్ వాషర్లో వేయడం ఈజీ అన్నమాట. చాలామంది డిష్ వాషర్ కొనకపోవడానికి రీజన్ ఏంటంటే మనమే సగం తోమేసి వేయాలి కదా, అందులో ఎందుకు వేస్ట్ అనేసి. బట్ ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి, ఇలా వీటిని కొద్దిసేపు నానబెట్టుకోవడం వల్ల ఏమాత్రం ఇష్యూస్ లేకుండా టక్కుని వేసేసుకోవచ్చు. అలానే రోజంతా కూడా మనం టీ తాగిన తర్వాత, కాఫీ తాగిన తర్వాత లేదా అన్నం తినగానే ఆ ప్లేట్ని ఇమీడియట్గా రిన్స్ చేసేసి డిష్ వాషర్లో పెడుతూ ఉండడం వల్ల ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సింపుల్గా ఆన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే ద బెస్ట్ టిప్ అన్నమాట. ఫ్యూచర్లో మనకి పని తగ్గాలి అంటే రోజంతా కూడా కొద్ది కొద్దిగా పనిచేస్తూ ఉండాలి. సో ఇలా డిటర్జెంట్స్ అన్నీ కూడా బల్క్లో ఆర్డర్ చేసుకోవడం వల్ల మీకు ఇది కూడా తక్కువకు వస్తుంది. నేను వచ్చేసి ఫార్చ్యూన్వి వాడతానండి. డిష్ వాషర్కి డిటర్జెంట్ అవసరం ఉంటుంది, అలానే రిన్సైడ్ అవసరం ఉంటుంది, అలానే సాల్ట్ అవసరం ఉంటుంది అన్నమాట. ఈ మూడు కూడా నేను 3 నెలలకి సరిపడా ఒకేసారి తెప్పించేస్తాను ఆన్లైన్లో. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, జస్ట్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే. లాస్ట్లో ఒక వీడియో కూడా అటాచ్ చేస్తానండి, ఫస్ట్లో నేను చేసిన వీడియో అన్నమాట. అది మీరు చూసినట్లయితే వీటిని ఎలా వాడుకోవాలి అనేది కూడా మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అన్నమాట. నేను చాలా బ్రాండ్స్ వాడి చూశాను, బట్ నాకు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. ఎందుకంటే మన ఇండియన్ వాటర్స్ అనేవి కొద్దిగా సాల్టీగా ఉంటాయి. సో ఆ వాటర్కి సూట్ అయ్యేలా ఉండాలి అంటే దానికి తగ్గ డిటర్జెంట్నే మనం వాడాల్సి ఉంటుంది. అలానే మన డిష్ వాషర్ ఎప్పుడు కూడా ఇలాంటి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, రీఫిల్ సాల్ట్, రీఫిల్ రిన్సైడ్ అనేసి. అవి ఇవ్వగానే ఇమీడియట్గా అవి రీఫిల్ చేసుకోవాలన్నమాట, అప్పుడు డిష్ వాషర్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు డిష్ వాషర్కి సంబంధించి ఏమైనా కానీ చిన్న చిన్న డౌట్స్ అయినా పర్లేదు, ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నట్లయితే కంపల్సరీగా కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ డిష్ వాషర్ లింక్ మళ్ళీ ఒకసారి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. సో ఓకేనా, మరి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ లేటర్, బై బై.